తెలంగాణ రాష్ట్రంలో మద్యపానం సేవించే వారి ద్వారా ప్రభుత్వానికి ఎంత మేరకు ఆదాయం వస్తుందో సంచలన వివరాలు వెల్లడిస్తున్న తీన్మార్ మల్లన్న. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తీన్మార్ మల్లన్న. ఇవాళ ఒక అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం, ఒక భయంకరమైన నిజాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మిత్రులారా. అదేంటంటే, తెలంగాణలో ప్రభుత్వం తాగుబోతుకు రుణపడుందా, లేకపోతే తాగుబోతే ప్రభుత్వానికి రుణపడున్నాడా? అసలు తాగుబోతుకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న అవినాభావ సంబంధం ఏంది? అసలు అమరవీరుడు అంటే తాగుబోతా, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నవాడా? ఈ అంశాలు మీతో చర్చించాలనుకుంటున్నాను మిత్రులారా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్. మీతో పాటు మీ మిత్రులకు కూడా ఈ అంశాన్ని షేర్ చేయండి. కొంచెం ఫన్నీగా ఉంటది, కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అయితే ఒకసారి లెక్కలు చూసుకుంటే, తెలంగాణలో ఆబ్కారీ శాఖ ఉంటది. ఆబ్కారీ శాఖ దానికి ముద్దుగా పేరు పెట్టుకుంది ఏంటంటే, తెలంగాణ మద్య నిషేధ సంస్థ అని పెట్టుకుంటారు. దానికి మద్య నిషేధ అంటే మద్యాన్ని తగ్గించుకుంటూ రావడం కోసం ఆబ్కారీ శాఖను ఏర్పాటు చేసినట్టు దాని ఉద్దేశంగా ఉంటది. కానీ ఆబ్కారీ శాఖ ప్రధాన లక్ష్యం మద్యం అమ్మకాలు ఎలా పెంచాలనే కార్యక్రమంగా ఇవాళ రాష్ట్రంలో మారిపోయింది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గంతే, తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా గంతే. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకే అన్న ఒక ప్రకటన అక్కడి ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఆబ్కారీ శాఖ అనేది మద్య నియంత్రణ కాకుండా మద్యాన్ని ఎట్లా ఎక్కువ అమ్మాలనే కార్యక్రమంలో బిజీగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఈ ఏపీలో కానీ, లేకపోతే తెలంగాణలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ ఒకసారి ఈ మద్యం ఆబ్కారీ శాఖ మద్యం అమ్మి ప్రభుత్వానికి ఎంత జమ చేస్తుంది, ప్రభుత్వం ఎంత తాగుబోతుకు వాళ్ళ కుటుంబాలకు ఖర్చు పెడుతుంది, ఈ అంశాన్ని ఒకసారి చూద్దాం. 2216 వైన్స్లు మన తెలంగాణలో, వైన్స్లే బార్లు కాదు, 2216 వైన్స్లు తెలంగాణలో 2017 నాటికి ఉన్న వైన్స్ల లెక్క. ఈ వైన్స్లకు టెండర్లు వేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చింది. అంటే టెండర్లు అంటే మీరు మద్యం అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం, మీరు టెండర్లు వేయండి అంటే ఆ మద్యం వ్యాపారులు టెండర్లు వేస్తే ప్రభుత్వానికి జమగూరిన ఆదాయం ఎంత అంటే, ఆ 2017లోనే 411 కోట్ల రూపాయలు ఖాళీ టెండర్ల ద్వారా వచ్చింది. ఇంకా అమ్మకాల ద్వారా, ఖాళీ టెండర్ల ద్వారా 411 కోట్లు వచ్చింది. అయితే ఇక ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒక December 31st ₹70 కోట్ల తాగుడు తాగిరు తెలంగాణ. సో ఇవి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం. ఇక్కడ నేను యావరేజ్ గా తీసుకుంది రాష్ట్రంలో ఓసీ అమ్మకాలు. ఓసీ క్వార్టర్లు ఉంటాయి కదా, ఓసీ క్వార్టర్ అంటే ఆఫీసర్ చాయిస్ అని ఒక క్వార్టర్ ఉంటుంది, అది చీప్ లిక్కర్ కేటగిరీలోకి వస్తుంది. ఆ చీప్ లిక్కర్ కేటగిరీకి సంబంధించిన ఒక ఓసీ పైనే నేను చెప్తున్న లెక్క ఇదంతా. రాష్ట్రంలో ఓసీ క్వార్టరు ఎంఆర్పి ధర ₹100 ఉంది. ఒక వైన్స్ లో ఆఫీసర్ చాయిస్ క్వార్టర్ కొంటే ₹100, ఎవరికి, ఎవరైనా తాగాలనుకున్న వాళ్ళకి. ఆ క్వార్టరు వైన్స్ వాళ్ళకి ప్రభుత్వం ఎంతకి ఇస్తుంది అని అంటే, ₹79 ఒక క్వార్టరు వైన్స్ వాడికి ప్రభుత్వం ఇస్తుంది. ఆ వైన్స్ వాడు అంటే దాంట్లో అంటే ఎంఆర్పి ₹100 ఉన్నప్పటికీ ₹79 ప్రభుత్వం వైన్స్ వాళ్ళకి ఇస్తుంది. దాన్ని ₹100 లేదంటే రింగు టెండర్లు ఇవన్నీ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ అమ్ముకుంటారు. ₹100 మాత్రం ఖచ్చితంగా వినియోగదారునికి పోతుంది. మద్యం తాగాలనుకున్నానికి ఒక ఓసీ క్వార్టర్ ₹100 వాడికి చేరుతుంది. ప్రభుత్వం ₹79 వైన్స్ వాడికి ఇస్తుంది. మరి ప్రభుత్వానికి ఎంత వస్తుందో తెలుసా ఈ క్వార్టర్ సీసా? ఓసీ క్వార్టర్ ప్రభుత్వానికి ఎంత వస్తుందంటే ₹26.33 వస్తుంది. ₹26.33 ఒక ఓసీ క్వార్టర్ ప్రభుత్వం కంపెనీ దగ్గర కొంటుంది. అదే ఓసీ క్వార్టర్ను ₹79 వైన్స్ వాడికి ఇస్తుంది. అదే క్వార్టర్ను ఆ వైన్స్ వాడు ఆ తాగుబోతుకో, లేకపోతే ఆ కస్టమర్కి ₹100 అమ్ముతా ఉన్నాడు. అంటే ఆ కంపెనీ వాడు ₹26.33 సప్లై చేస్తుండంటే, ఆ కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్లు, రవాణా, ఇతర కార్మికుల జీతాలు ఇవన్నీ చూసుకుంటే ఒక ఓసీ క్వార్టర్ తయారు కావడం కోసం వాడు దాదాపుగా 15 నుంచి 16 రూపాయలు మాత్రం ఖర్చు అవుతుంది అన్నట్టు. అంటే ఒక కంపెనీలో ₹16 తయారవుతున్న ఒక ఓసీ క్వార్టరు కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి, అంటే తాగుబోతు దగ్గరకు వచ్చేసరికి ₹100 అవుతుంది. ఈ మధ్యలో గ్యాప్ ఎంత అని ఒకసారి పరిశీలన చేస్తే, ఖాళీ ప్రభుత్వము, తర్వాత వైన్స్ వాడు ఇద్దరు కలిసి ఒక క్వార్టర్ సీసం మీద ₹73.70 తింటున్నారు. ₹73.70 ఒక ఓసీ క్వార్టరు తాగుబోతు చేత తాగించడం వల్ల ప్రభుత్వానికి వైన్సులకు కలిపి వస్తున్న డబ్బు ₹73.70 వస్తాయి. 200% పన్ను వేస్తా ఉంది దానిపైన ప్రభుత్వం. ఇక అట్లనే ఐబీ క్వార్టర్ తీసుకుంటే దాని ఎంఆర్పి, ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ, దాని ఎంఆర్పి ₹120 ఉంది. వైన్స్ వాడికి ₹96 సప్లై చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి ₹32 ఆ క్వార్టర్ వస్తుంది. కంపెనీ వాడు ₹22 తయారు, అంటే వాడి లాభాలు ఇవన్నీ చూసుకొని అని అంటే, ఇక్కడ దాదాపు ఒక ఇంపీరియల్ బ్లూ క్వార్టరు కంపెనీ నుంచి
కస్టమర్ చేతికి పోయేసరికి ప్రభుత్వం వైన్స్ ఈ రెండు కలిపి చేస్తున్న దోపిడీ 88 రూపాయలు. అంటే 120 రూపాయల క్వార్టర్లో 88 రూపాయలు ప్రభుత్వం వైన్స్ వాడికి మాత్రమే పోతుంది. అటు కంపెనీ పెద్దగా లాభం లేదు, ఇక్కడ తాగిన నష్టం. ఇక తర్వాత రాయల్ ఛాలెంజ్ 210 రూపాయలు ఉంది ఒక క్వార్టర్. అది వైన్స్ వాడికి 168 రూపాయలకు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వానికి 56 రూపాయలకు ఒక క్వార్టర్ పడుతుంది. కంపెనీ వాడు 46 రూపాయలకు తయారు చేస్తుండు. ఒక ఓసీ క్వార్టర్ అమ్మడం ద్వారా, ఏది ఒక ఆర్సీ రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ అమ్మడం ద్వారా ప్రభుత్వానికి ఒకటే ఒక క్వార్టర్ అమ్మడం ద్వారా ప్రభుత్వానికి 154 రూపాయల ఆదాయం వస్తుంది ఒక్కటే క్వార్టర్ అమ్మడం ద్వారా. తర్వాత రాయల్ స్టాగ్ 150 రూపాయలకు దాని ఎంఆర్పి రేట్ ఉంది. వైన్స్ వాడికి 120కి అమ్ముతుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి 40 రూపాయలకు వస్తుంది. కంపెనీ వాడు 30 రూపాయలకు తయారు చేస్తుంది. అంటే కంపెనీకి కస్టమర్కి మధ్యలో ప్రభుత్వము వైన్స్లు బార్లు చేస్తున్న దోపిడీ ఒక క్వార్టర్ పైన 110 రూపాయల దోపిడీ చేస్తారు. ఇక బీర్ల విషయానికి వస్తే కింగ్ ఫిషర్ ప్రీమియం దాని ఎంఆర్పి 100 రూపాయలు ఉంది. ప్రభుత్వము 80 రూపాయలకే వైన్స్లకు ఇస్తుంది. గవర్నమెంట్కు 20 రూపాయలకు బీర్ వస్తూ ఉంది. కంపెనీ వాడు దాదాపు 15-16 రూపాయల మధ్యలో తయారు చేస్తూ ఉన్నాడు వాడు లాభాలు చూసుకుంటే. అంటే ఒక కింగ్ ఫిషర్ ప్రీమియం బీర్ పైన ప్రభుత్వం 80 రూపాయలు పన్నేస్తూ ఉంది. అట్లే కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ అది 110 రూపాయలు ఎంఆర్పి ఉంది. దీంట్లో కూడా ప్రభుత్వం 81 రూపాయల పన్నేస్తూ ఉంది. అనంటే ఒక సాధారణ తాగుబోతు, మీరు ఒకసారి ఇక్కడ లెక్క చూడండి, ఒక సాధారణ తాగుబోతు తన జీవిత కాలంలో 40 ఏళ్ల పాటు ఓసీ క్వార్టర్ తాగిండు అనుకుందాం. ప్రతిరోజు ఓసీ క్వార్టర్ తాగిండు అని అనుకుందాం. అయితే రోజుకొకటి చొప్పున తాగితే ప్రభుత్వం వైన్స్ ఈ కమిషన్ అంత రోజుకొక క్వార్టర్ చొప్పున 40 ఏళ్ల పాటు ఒక తాగుబోతు తాగిండంటే ప్రభుత్వానికి అతడు చెల్లిస్తున్న పన్ను ఎంత ఈ కాలంలో అంటే 1,76,020 రూపాయలు ఒక్క తాగుబోతే ప్రభుత్వానికి తన తాగినంత కాలంలో ఓసీ క్వార్టర్ అంశంలో చెల్లిస్తున్న పన్ను 1,76,000. ఇక ఒక వైన్స్ పరిధిలో దాదాపుగా ఒక నెలల, అంటే నేను ఇప్పటిదాకా వైన్స్ లో వాళ్ళతో మాట్లాడితే దాదాపు ఒక ఓసీ క్వార్టర్ అనే ఓసీ అనే ఒక బ్రాండ్ దాదాపుగా ఒక వైన్స్ లో 250 కేసులు, అంటే చిన్న చిన్న మధ్యతరగతి చిన్న ఏరియాల్లో ఉన్నటువంటి వైన్స్లో లెక్క ఇది, 250 కేసుల వరకు మేము అమ్ముతాము ఓసీ క్వార్టర్లు అని చెప్పినారు. ఒక ఓసీ క్వార్టర్ కేసులో దాదాపు 48 క్వార్టర్ సీసాలు ఉంటాయి. దాదాపుగా ఒక నెలలో 12,000 ఓసీ క్వార్టర్ సీసాలు ఒక వైన్స్ పరిధిలో అమ్ముతారు అన్నట్టు. ఒక వైన్స్ పరిధిలో 12,000 క్వార్టర్ సీసాలు అమ్మితే ఆ 12,000 క్వార్టర్ సీసాలు కొన్నందుకు ఒక ఓసీకి 100 రూపాయలు కస్టమర్ కడతా ఉంటే అందులో ప్రభుత్వానికి వీళ్ళంతా కలిసి ఈ వైన్స్ పరిధిలో ఓసీ క్వార్టర్లు తాగే తాగుబోతులు అంతా కలిసి ప్రభుత్వానికి ఒక నెలలో 884,400 రూపాయలు ప్రభుత్వానికి వీళ్ళు పన్నులు కడతా ఉన్నారు. రాష్ట్రంలో ఓసీ అమ్మకాలల్లో ఓసీ క్వార్టర్ల అమ్మకాల లెక్క చూస్తే ఒక నెలలో తాగుబోతులు కడుతున్న పన్ను 4,82,98,800 రూపాయలు. ఏడాదికి 48,99,57,600 రూపాయల ఆదాయం కేవలం చీపులిక్ అత్యంత చీపులిక్కరైనటువంటి ఓసీ క్వార్టర్ ద్వారా ప్రభుత్వానికి పోతున్న పన్ను. జనవరి 2019 నుండి ఏప్రిల్ వరకు ఇవి సాధారణమైన లెక్కలే. ఇంకా పట్టణ ప్రాంతంలో వీటి అమ్మకాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇక జనవరి 2019 నుండి ఏప్రిల్ నాటికి లెక్కలు చూసుకుందాం. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది చీప్ లిక్కర్ల ద్వారా అనంటే దాదాపు 6,389 కోట్ల రూపాయలు. 6,389 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈ చీప్ లిక్కర్ల ద్వారా వచ్చిన ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి. ఈ అక్టోబర్ నాటికి ఆబ్కారీ శాఖ అంచనా ఎంత, టార్గెట్ ఎంత అంటే 35,000 కోట్ల రూపాయలు తాగుబోతుల రక్తం రూపంలో ఖజానాలో జమ చేయాలనేది ఆబ్కారీ శాఖ ముందున్న టార్గెట్. చూడండి మిత్రులారా, ఒక తాగుబోతు దాదాపు తను తాగిన అన్ని రోజుల్లో 10,00,000 రూపాయల పన్ను కడతా ఉన్న ప్రభుత్వానికి, కానీ ఆ తాగుబోతు ఇంటికి 10,00,000 రూపాయల పని ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక రెండోది ఏంటంటే, అసలు ఆత్మహత్య చేసుకున్నోడు అమరవీరుడు అవుతాడా, లేకపోతే జీవితాంతం సత్యదాకా తాగుకుంటూ పన్నులు కట్టుకుంటూ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ పథకాలను నడిపిస్తున్నోడు అమరవీరుడు అవుతాడా అంటే ముమ్మాటికి తాగుబోతే అమరవీరుడు అవుతాడు. ఎందుకంటే వాని పుణ్యాన్ని వాళ్ళు తాగడం వల్లనే, వాళ్ళు రోజు మద్యం తాగడం వల్లనే ఇలా మిషన్ భాగీరథ నీళ్లు, మిషన్ కాకతీయ నీళ్లు, లేకపోతే పెన్షన్లు ఈ కథ నడుస్తూ ఉంది.
ఒకవేళ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులు ఒక 5 రోజులు తాగుడు బంద్ చేసి స్ట్రైక్ చేస్తే ఈ రాష్ట్ర ఖజానా మొత్తం కుప్పగూలుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ పథకాలు ఆగిపోతుంది. ఒక 5 రోజులు మాత్రమే తాగుడు బంద్ చేస్తే ఇటువంటి పరిస్థితి అంటే ఈ రాష్ట్ర ప్రగతి, ఈ రాష్ట్ర భవిష్యత్ అంతా తాగుబోతుల మీద డిపెండ్ అయ్యి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం దానిపైనే. 1 కోటి పైన 200% పన్నేసి చెప్తా ఉంది. మరి ఈ లెక్కలు ప్రభుత్వం మనకు చెప్తుంది అంటే ఎందుకు చెప్తుంది ప్రభుత్వం? ఇవి చెప్పదు. మేము అక్కడ ఫలానా ఈ పాఠశాల కట్టడం కోసం ఇంత ఖర్చు పెట్టినాం, అంత ఖర్చు పెట్టినాం అంటారు. మరి వైన్స్ల నుంచి వస్తున్న ఆదాయం, తాగుబోతుల నుంచి వస్తున్న ఆదాయం కూడా వాళ్ళకి చెప్పాలిగా, అయ్యా బాబు తాగుబోతులారా మీ నుంచి గో ఇంత ఆదాయం వచ్చింది నాయన, 4 నెలలనే 6,000 కోట్ల రూపాయలు మీరు మాకు పన్నులు కట్టినైనా, మీరే మాకు దేవుళ్ళు లాంటి వాళ్ళని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పుకోవాల్సిండే. కానీ చెప్పుకుంటుందా ప్రభుత్వం? చెప్పుకోదు అదంతా. సో మొత్తానికి తెలంగాణలో తాగుబోతులు వాళ్ళ దయాదాక్షిణ్యాలతోటే ఈ పథకాలు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేల జీతాలు కూడా, మంత్రుల జీతాలు కూడా, ముఖ్యమంత్రి గారి జీతం కూడా తాగుబోతుల పుణ్యమే. ఈ తాగుబోతులు తాగిపడేసిన ఖాళీ సీసాల మీదనే ఈ రాష్ట్రాలు, ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి అనేది ఇవాళ టాపిక్ మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.